డివిజన్ 1 కాపరా ప్రజలకు నేను ఇచ్చేటువంటి నేను చేస్తా అనేటువంటి పనులు హామీలు ఏమంటే, ముఖ్యంగా ఈ కాపరా డివిజన్ లో 11 స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాలో 70% మెంబర్స్ కు 100% లో 70% మెంబర్స్ కు రేషన్ కార్డులు లేవు, వారికి పెన్షన్లు లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, రేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. నేను మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి, మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, అర్హులైన వారి అందరికి రేషన్ కార్డు వచ్చేటట్టు, అలాగే అర్హులైన అందరికి పెన్షన్లు వచ్చేటట్టు వాళ్ళకి ప్రయత్నం చేస్తూ, అలాగే ఇల్లు లేని వాళ్ళందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నేను తెలిసిన తర్వాత కార్పొరేటర్ కోటాలో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రావడం జరుగుతుంది. ఆ కోటా వచ్చినది కూడా మాక్సిమం ఇల్లు లేని పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా ఇళ్లను నేను కేటాయిస్తాను. అలాగే కాప్రా చెరువు సంబంధించి, కాప్రా చెరువు సంబంధించి నాలా ఏదైతే ఉన్నదో, ఆ కాప్రా చెరువు నిండిన తర్వాత అక్కడ నుంచి ఆ ఏదైతే ఫ్లో ఏదైతే వాటర్ వస్తుందో, ఆ వాటర్ ఆ పక్కన ఉన్నటువంటి నాలా పక్కన ఉన్నటువంటి కాలనీలు మొత్తం జలమయం అవుతాయి. నేను 100% 2-3 సార్లు అట్లా జలమయం అయితే నేను వెళ్ళాను. జలమయం అయినటువంటి కాలనీలు డాబా గార్డెన్, మళ్ళా ఇక్కడ వస్తే శాంతి విల్లా, అట్లనే ఇక్కడ వస్తే ఈ వినాయకుని టెంపుల్ బ్యాక్ సైడ్, ఈ మనోజ్ ఎంక్లవ్, ఇవన్నీ కాలనీలు ఉన్నాయి. నాలా వెంట ఉన్నటువంటి కాలనీలు అందరికి ముప్పు జరగకుండా నేను గ్రౌండ్ లెవెల్ పెద్ద పైప్ లైన్లు వేసి పైప్ లైన్ల ద్వారా నా డివిజన్ అవతల వైపు తీసుకెళ్లి, డివిజన్ అవతల వైపు నేను పైప్ లైన్లు వేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను వాళ్ళకు ఈ యొక్క పనులు చేపిస్తానని. అలాగే యువతకు నేను ఇచ్చేది ఒకటి, వాళ్ళు చెడు మార్గంలో పోకుండా మాక్సిమం వారికి ఎటువంటి చదువుకోవడానికైనా లేకపోతే స్పోర్ట్స్ కు సంబంధించిన అయినా ఏవైనా స్పోర్ట్స్ కు సంబంధించిన కిట్స్ కావాలన్నా, స్పోర్ట్స్ సంబంధించిన ఏదన్నా వాళ్ళకు ఎక్విప్మెంట్స్ కావాలన్నా కానీ కూడా నేను ప్రభుత్వంతో, నా కోటాలు ఎట్లయినా వస్తే ప్రభుత్వంతో నేను మాట్లాడి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తాను. అలాగే ఎటువంటి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళకు ఆ యొక్క కాలనీలలో వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలు, సీనియర్ సిటిజన్ భవనాలు నేను కట్టించానని కూడా వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను కాప్రా డివిజన్ సంబంధించిన వ్యక్తిని, నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, 100% నేను మీరు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తిని, మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ కూడా 100% మీకు రెస్పాన్స్ ఇస్తాను. అవసరమైతే మీ దగ్గరికి రావడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. నేను ఫోన్లు లేపకుండా ఉండే నాయకుడిని కాదు, 100% నేను ఫోన్ లేపుతాను. ప్రతి ఒక్కరి కష్ట సుఖాలలో నేను పాలు పంచుకుంటాను. దయచేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. 100% మీ సేవకుడిగా నేను 100% నేను సేవ చేసుకుంటానని, ఈ 5 సంవత్సరాలు 100% మీరు ఏ పని చెప్తే ఆ పని నేను 100% చేస్తూ, మీ కింద నేను జీతగాన్లాగా పనిచేస్తా ప్రతి ఒక్క ఓటర్కి నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నన్ను మీరు మీ అమూల్యమైన ఓటు, చేయి గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్. ఇదండి పత్తికుమార్ గారి మనోగతం. సేవటిగా వస్తున్నాను, ఆశీర్వదించండి అంటున్నారు. పత్తికుమార్, అద్దేపల్లి, సైనింగ్ ఆఫ్.